హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీకు ఒక కామెడీ విషయం చెప్తాను. యూట్యూబ్ వాళ్ళు అయితే నాకు రీచ్ అయితే ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వని ఇవ్వకపోతే నేనైతే పెట్టదు పెడతాను, నా ఫ్యామిలీ చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ రీచ్ అవ్వకున్నా సరే డైలీ నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో నాకైతే బాగా తెలుసు. నా వీడియోస్ డైలీ చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మన ఛానల్కి వ్యూస్ మన ఛానల్కి రీచ్ ఇలానే ఇంకొన్ని రోజులు పోతే, ఇక ఈ వీడియోను కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. రీచ్ అయితే చాలా పడిపోయింది, చేశారు కదా. మే 10న రియల్మీ వాళ్ళ కొత్త సిరీస్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ 11 సిరీస్లో 3 మొబైల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎంట్రీ లెవెల్ మొబైల్, మిగతా 2 వచ్చేసి ప్రో, ప్రో ప్లస్ మొబైల్స్. ఈసారి మాత్రం ప్రో ఇంకా ప్రో ప్లస్లో కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. లాస్ట్ టైంతో చూసుకుంటే ఈసారి అయితే అన్ని మొబైల్స్లో ప్రాసెసర్ అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా వాటి స్పెక్స్ డీటెయిల్స్ అయితే చూసేసుకుందామా. మరి మొదటగా వచ్చేసి రియల్మీ 11 మొబైల్. ఈ మొబైల్లో 6.43 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, ఇది వచ్చేసి 90 Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమండ్ సిటీ 6020 ప్రాసెసర్ని అయితే వాడారు. ఇదైతే కొత్త ప్రాసెసర్. 64+2MP బ్యాక్ కెమెరాస్ అయితే వాడారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MP అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జర్ని కూడా ఇచ్చారు. బ్యాక్ 2MP బదులు 5MP, ఫ్రంట్ 8MP బదులు 16MP ఇచ్చుంటే బాగుండేది. ఈ మొబైల్ వచ్చేసి ప్లాస్టిక్ బ్లాక్ ప్యానెల్ అయితే కనిపిస్తుంది. ఫినిషింగ్ అయితే మ్యాటి ఫినిషింగ్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇక దీని బేస్ వేరియంట్ 8GB 256GB వేరియంట్ వచ్చేసి 19,000 అయితే వస్తుంది. ఈ ప్రైస్ మాత్రం చైనాకి మాత్రమే. హయ్యర్ వేరియంట్ వచ్చేసి 21,500 అయితే ఉండనుంది. అక్కడ హయ్యర్ వేరియంట్ 21,000 ఉంది కదా, అదే ఇండియాకి వచ్చేపటికి లోయర్ వేరియంట్కే 21,000 అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో రెండో మొబైల్ వచ్చేసి రియల్మీ 11 ప్రో. ఈ మొబైల్ వచ్చేసి డిజైన్ పరంగా చాలా బాగుంటుంది, స్పెక్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి డైమండ్ సిటీ 7050 ప్రాసెసర్ని అయితే వాడారు. ఇది కూడా కొత్త ప్రాసెసరే, రీసెంట్గానే రిలీజ్ చేయడం జరిగింది. దీని పర్ఫార్మెన్స్ అయితే ఆన్ పేపర్ అయితే చాలా బాగుంది. మరి రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో ఫోన్స్ వస్తే కానీ చెప్పలేము. ఇక కెమెరా విషయానికి వస్తే 108MP 2MP బ్యాక్ కెమెరా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP అయితే ఇచ్చారు. బ్యాక్ కెమెరా వచ్చేసి 108MP సామ్సంగ్ అయితే వాడారు. 6P లెన్స్తో ఈ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇక ఈ మొబైల్ తీసుకోవడానికి మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఈ మొబైల్ డిస్ప్లే, అదే కాదండో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్, ఇంకా డిజైన్. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 21,300 అయితే ఉంది, అది కూడా 8GB 256GBకి. హయ్యర్ వేరియంట్ వచ్చేసి 27,000 ఉండనున్నది. ఇక ఈ ప్రో, ప్రో ప్లస్ అయితే రెండు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇది గ్లాస్తో వస్తే, ప్రో ప్లస్ వచ్చేసి ఒరిజినల్ లెదర్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇక ఈ 3 మొబైల్లో కింగ్ ఏదైనా ఉంటే అది రియల్మీ ప్రో ప్లస్. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఇక ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 360Hz టచ్ శాంపిల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. టచ్ శాంపిల్ ఎక్కువగా ఉన్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు బాగుంటుంది. ఇక ప్రాసెసర్ వచ్చేసి డైమండ్ సిటీ 7050 ప్రాసెసర్ని అయితే వాడారు. ప్రో వేరియంట్లో కూడా సేమ్ ప్రాసెసర్నే వాడారు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసి 200MP 8MP ప్లస్ 2MP కూడా ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP అయితే ఇచ్చారు. ఇక మెయిన్ కెమెరా వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ ఐసోసెల్ HP3 సెన్సార్ని అయితే వాడారు. ఇందులో వచ్చేసి కెమెరా అయితే చాలా బాగుండున్నట్లుగా తెలుసు. ఎవరైనా సరే మంచి ప్రీమియం లుక్ ఉన్న మొబైల్ అండ్ కెమెరా బాగుండి ప్రాసెసర్ బాగున్న మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి డాల్బీ అట్మాస్కి, హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB వేరియంట్కి వచ్చేసి 25,000, 12GB 1TB స్టోరేజ్కి 33,200 ఉండనుంది. ప్రైజెస్ అయితే చైనాలో మంచి ప్రైజ్ అయితే తీసుకొచ్చారు. ఇండియాకు వచ్చేపటికి వీళ్ళకి ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రైజ్లు ఏమో పెంచుతారు,
మొబైల్స్ ఏమో చాలా లేట్ గా తీసుకొస్తారు. అక్కడ జనాలు వాడి పాడేసిన మొబైల్స్ ని ఇక్కడ ఇండియాకి తీసుకొస్తున్నారేమో అనాలేమో. ఇంకా ఇప్పట్లో ఈ మొబైల్స్ ఇండియాకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ థ్యాంక్ యూ.